అన్ని అనుమానాలు తుత్తునీయలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ వంద కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష ఇది ఊరికేనే డైలాగులు కొడితేనో బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష ఎప్పుడు జరుగుతాయంటే ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే రెండు కీలక అంశాలు అధ్యక్ష స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష ఏమైతుంది అధ్యక్ష హర్యానాలో గొప్ప ఐటీ సెంటర్ గురుగాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బులేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్ర కార్యక్రమాలు మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష మతాల పేరు మీద మంటలు అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు కులగజ్జి లేదు కులపిచ్చి లేదు దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం ఒక్కర్లేదు ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో దానివల్ల ఇవి సాకారం అవుతూ ఉన్నాయి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్టేబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్ కారణం అని నేను విజ్ఞప్తి చేస్తూ